ప్రపంచ వ్యాప్తంగా కాకుండా భారతదేశంలోనూ కరోనా విజృంభిస్తున్న విషయం తెలిసిందే. ఇదే విధంగా తెలుగు రాష్ట్రాల్లో కరోనా నియంత్రణకు ప్రభుత్వాలు పటిష్ట చర్యలు తీసుకున్నప్పటికీ కొన్ని సంస్థలు కరోనా నివారణకు ప్రభుత్వ ఉత్తర్వులను బేఖతరు చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు చెందిన సెయింట్ లిమిటెడ్ కంపెనీ నందు సుమారు 300 మంది ఉద్యోగులు నిరాటంకంగా విధులు నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా 19 న్యూస్ కవరేజీకి వెళ్లిన 19 న్యూస్ రిపోర్టర్పై వాగ్వాదానికి దిగారు. ప్రభుత్వ ఆదేశాలను పట్టించుకోకుండా విధులను నిర్వహిస్తున్న సెయింట్ లిమిటెడ్ కంపెనీపై ఈరోజు 19 న్యూస్ జిల్లా అధికారులకు ఫిర్యాదు చేసింది. ఆ వివరాలను జిల్లా మరియు జిల్లాలోని కరోనా కంట్రోల్ రూమ్ ఏర్పాట్లపై మరిన్ని వివరాలు మా రిపోర్టర్ సాగర్ మన్కి అందిస్తారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ కలెక్టరేట్లో మనం ఉన్నాము. ఈరోజు ఇక్కడ కంట్రోల్ డెస్క్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మనం చాలా స్పష్టంగా చూస్తున్నాము, ఫిషర్మెన్ కమ్యూనిటీకి డిపిఆర్ఓ, ట్రాన్స్పోర్టేషను, శానిటేషను, పోలీస్ విభాగం, అలాగే ఇండస్ట్రీ విభాగంలో కూడా మనం ఉన్నాము. నిన్న ఏదైతే సేమ్ కంపెనీ వాళ్ళు దౌర్జన్యంగా కంపెనీ తీసి రన్ చేస్తున్నారో దానిని 19 న్యూస్ సర్వీస్గా తీవ్రంగా ఖండించింది. దీనిపై కలెక్టర్ గారికి నేరుగా కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చున్నాము. ఇక్కడ ఇండస్ట్రియల్ విభాగం చూస్తున్నటువంటి మనతో పాటు కొంతమంది ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్ డేవిడ్ సుందర్ కుమార్ గారు మనతో పాటు ఉన్నారు. వారికే నేరుగా 19 న్యూస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వారు కూడా చాలా సానుకూలంగా స్పందించి ఇమీడియట్గా కలెక్టర్ గారు దీని మీద చెప్పేసి ప్రయత్నం చేస్తాను చెప్పడం జరిగింది. అసలు ఆయన ఏ రకంగా యాక్షన్ తీసుకున్నా నేరుగా ఆయన తీసుకుని ప్రయత్నం చేద్దాం. సుందర్ కుమార్ సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అండి, 19 న్యూస్ స్పందన మీరు స్పందించారు. అసలు నిన్న మేము వెళ్ళి చూస్తే 300 మంది పైన చిలుకు అక్కడ సెయింట్ కంప్యూటర్లో వాళ్ళు వర్క్ చేస్తున్నారు. ఇది చాలా ప్రమాదం అని చెప్తే మా మీద వాళ్ళు కొంచెం అంటే మేము మూసివేయము మా హైదరాబాద్ కంపెనీ అని చెప్పారు. దీని మీద మీరు ఎలా చర్య తీసుకుంటారు, కలెక్టర్ గారు ఏం చెప్పబోతున్నారు? సాగర్ గారు, మీ కంప్లైంట్ వచ్చింది. ఇప్పుడు నేను ఆపరేషనల్ గైడ్ లైన్స్ మా ప్రిన్సిపల్ సెక్రటరీ టు ది గవర్నమెంట్ ఇచ్చారు. ఒకసారి ఆపరేషనల్ గైడ్ లైన్స్ ఇమీడియట్లీ చూసి కలెక్టర్ గారికి ఒక 10 నిమిషాల్లో మీ ఇవి గైడ్లైన్స్ 19 న్యూస్ వారికి నేను కలెక్టర్ గారికి చెప్పి మీకు మళ్ళీ వివరంగా నేను మీకు మీ సెల్ నెంబర్ ఇచ్చారు కదా, మీ సెల్ నెంబర్లో నేను ఇమీడియట్లీ కాంటాక్ట్ చేసి చెప్తాను. అండ్ చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. మేము ఖచ్చితంగా 10 నిమిషాల్లోనే కలెక్టర్ గారు చెప్పే ప్రయత్నం చేస్తాము. కలెక్టర్ గారు చెప్పి ఈ సమస్య ఏదైతే ఉందో ఇమీడియట్గా యాక్షన్ తీసుకోమని చెప్తాము. అదేవిధంగా అన్ని విభాగాలు కూడా ఇక్కడే ఉన్నాయి. ఇక్కడ మనం చూసినట్టయితే రెవెన్యూ డిపార్ట్మెంటు అలాగే సివిల్ సప్లైస్, ఈ టేబుల్ మీద వస్తే సివిల్ సప్లైస్కి ఏదైనా ఇబ్బంది ఉంటే కనుక అవి ఎక్కడ చూస్తారు, ఈ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏమైనా ప్రాబ్లమ్ వస్తే కనుక రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంటుందో ఈ సెక్షన్ చూసుకుంటుంది. ఎక్కడికెక్కడ సెక్షన్ వేరుగా కన్ఫ్యూజన్ లేకుండా చూసుకుంటున్నారు. ఇక్కడ మేము చూసినట్టు సివిల్ సప్లైస్ అలా స్పష్టంగా కనబడుతుంది. సివిల్ సప్లైస్ అంటే ఏమన్నా ఇతర సమస్యలు సివిల్ సప్లైస్ సంబంధించి ఉంటే కనుక ఈ వింగ్ చూసుకుంటుంది. అదేవిధంగా మనతో పాటు అత్యంత కీలకమైన శాఖ ఏదైనా ఆరోగ్య శాఖ డిఎన్ఎంఎస్ శాఖ ఇక్కడ కూర్చున్నారు. డాక్టర్స్ కూడా ఎప్పుడు వారు పర్యవేక్షిస్తూ ఎక్కడ ఏమైనా ఇబ్బందులు ఉంటే వాళ్ళు చూసుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఇక్కడ మనం స్పష్టంగా చూస్తున్నాము, డాక్టర్స్ కూడా వాళ్ళ చేతిలోకి వచ్చి ప్రతిక్షుణ్ణంగా వాళ్ళు పరిశీలిస్తున్నారు. ఇంకా ఈ విభాగానికి వచ్చేసరికి ఏంటంటే ప్రతిదీ ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా మనం చూస్తున్నాము. ఏదైతే ఈ తూర్పుగోదావరి జిల్లా పెట్టిందో 1800-425-3D-077 ఈ టోల్ ఫ్రీ నెంబర్ కూడా వాళ్ళు ఇచ్చారు. అలాగే ఏమైనా కంప్లైంట్ వస్తే పోలీస్ విభాగం కూడా ఒకరు ఉన్నారు. ఇక్కడికి వచ్చి కంట్రోల్ రూమ్కి వచ్చి ఎక్కడ తిరగకుండా ఇక్కడ నుంచి అందరికీ పేపర్స్ ఫార్వర్డ్ అయ్యేలాగా ఇక్కడ నుంచి అన్ని కూడా జరిగేలాగా కలెక్టర్ గారు కానివ్వండి, మన రాష్ట్ర ప్రభుత్వం చర్య తీసుకుంది. ఇక్కడ కూడా ప్రతి చోట ఈ ఫ్లెక్సీలు మేము చూస్తున్నాము, ప్రతి చోట జాగ్రత్త పాటించండి, కరోనా వైరస్ పై నుండి రక్షించుకోండి అని చెప్పి హెల్త్ మినిస్టర్ ఎవరైతున్నారు ఆ నాన్నగారు కూడా జగన్మోహన్ రెడ్డి గారు పిక్చర్ వేసింది, బాబు పిక్చర్ వేసి అని చేయడం జరుగుతుంది. ఇక్కడ మేము చూసినట్టయితే పోలీస్ విభాగం ఇక్కడ ఉంది సార్, స్పష్టంగా చెప్తున్నాం. ఇక్కడ ఏ రకమైన క్రిమినల్ కేసులు పెట్టినా లాండర్ ప్రాబ్లం వచ్చిన ట్రాఫిక్లో కొంతమంది మూర్ఖంగా ప్రవర్తిస్తున్న ప్రజలు కూడా వాళ్ళకి ఇంట్లో ఉండమంటే ఉండకుండా రెండు మీద తిరిగేస్తారని చూస్తున్నాము, కార్ల మీద ట్రావెల్ చేస్తారని చూస్తున్నాము. అటువంటి ఏమంటే ఇక్కడ పోలీస్ విభాగం చూసుకుంటుంది. ప్రస్తుతానికి ఈ పోలీస్ విభాగంలోనే ఖచ్చితమైన చర్య తీసుకుని మనం చూసాము. ఇప్పుడు 112 కానివ్వండి, అక్కడ ఈశ్వరు ఆధ్వర్యంలో కానివ్వండి, సీఏగా ఆధ్వర్యంలో కానివ్వండి, చాలా స్పష్టమైన వాళ్ళు చాలా వైఖరి కనబడుతున్నారు. బార్కెట్స్ అడ్డంగా పెట్టి మీరు రానివ్వమని చెప్పి చాలా శానిటేషన్ చాలా ఇంపార్టెంట్. ఈ శానిటేషన్ మీద దాన్ని డిపెండ్ అయి ఉంటుంది. ఈ శానిటేషన్ బాగాలేకపోతే కనుక ఖచ్చితంగా కరోనా కాదు రకరకాల జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి శానిటేషను అక్కడ డిఎన్ఎంఎస్ అంటే డాక్టర్స్ విభాగం చాలా స్పష్టంగా తీసుకుంటున్నారు. అలాగే ఇక్కడ చూసినట్లయితే ట్రాన్స్పోర్టేషన్ మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు ఎంతమంది మనం కంట్రోల్ చేద్దామని సరే ట్రాన్స్పోర్ట్ వాళ్ళు ఎక్కడ ఆకుండా వాళ్ళు చేసే ప్రయత్నం వాళ్ళు చేస్తూనే ఉన్నారు. ఎంత చెప్పినా వినే ప్రయత్నం అయితే వాళ్ళు చేయడం లేదు. ఇక్కడ డిపిఆర్ఓ అనే ప్రెస్ సంబంధించి ఏదైనా ఉంటే అంటే ఒక మీడియా పరంగా ఏమైనా సమాధానం చెప్పాలంటే ఇది ఇవి చూసుకుంటారు. అదే టోటల్గా ఈ యొక్క కంట్రోల్ రూమ్ని మొత్తం కంట్రోల్ చేసే విధంగా ఇక్కడ కరోనా వైరస్పై ఇక్కడ చాలా స్పష్టమైన ఇన్ఫర్మేషన్ ప్రజలకు అందుబాటులో ఉండేలాగా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ముఖ్యమంత్రి ఆదేశం మేరకు చెప్పడం జరిగింది. కెమెరామెన్ వెంకటేష్తో సాగర్, 19 న్యూస్ కాకినాడ కలెక్టర్.